ఇక మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో అవి చిక్కుకుపోయాయి. ఎటు వెళ్ళాలో పాలు పోవడం లేదు. కనిపించిన వారిపైన పంటలపైన దాడి చేస్తున్నాయి. జనాల మధ్య తిరగలేక అడవిలోకి వెళ్ళే మార్గం తెలియక తికమక పడుతున్నాయి. ఇవి చిత్తూరు జిల్లా సరిహద్దులో గజరాజుల కష్టాలు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకుపోయిన ఏనుగుల కష్టాలపై ఎన్టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లా సరిహద్దు గ్రామ ప్రజలకు ఏనుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అర్ధరాత్రి దాడులు చేసి పంట పొలాలని నాశనం చేస్తున్నాయి. ఇటీవల మనుషులను సైతం ఏనుగులు మట్టుబెట్టాయి. ఎప్పుడు ఏ మూల నుంచి ఏనుగులు వస్తాయో తెలియక గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలైన పలమనేరు, శాంతిపురం, రామకుప్పం, బంగారుపాళ్యం, జీడినెల్లూరు మండల అటవీ గ్రామాలలో ఈ ఏనుగుల సంచారం బాగా పెరిగింది. ఈ ప్రాంతంలోని కౌండిన్య అభయారణ్యం ఏనుగుల ఆవాసం. ఈ అభయారణ్యం ఇటు ఆంధ్ర ప్రాంతంలోనే కాకుండా అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్ని పంచుకుంటోంది. స్వభావరీత్యా ఏనుగులు ఎప్పుడూ ఒంటరిగా జీవించవు. మందతోనే కలిసి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా అంతా కలిసే వెళతాయి. అయితే కొన్ని సందర్భాల్లో మందను నడిపే పెద్ద ఏనుగు పెత్తనాన్ని కొన్ని ఏనుగులు భరించవు. ఇవి మంద నుంచి విడిపోతాయి. ఇవి ఓ ప్రత్యేక సమూహంగా మారి బయటకు వచ్చి ఇష్టారాజ్యంగా రెచ్చిపోతాయి. ఈ క్రమంలో వాటికి దారి తెన్ను తెలీదు. ఆ విచిత్ర పరిస్థితుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాయి. ఆ క్రమంలోనే గ్రామాల్లోకి వస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అడ్డొచ్చిన మనుషులపైన దాడులకు తెగబడుతున్నాయి. ఎటు వెళ్లాలో దారి తెలియకే గజరాజులు ఇలా బీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ సిబ్బంది సరైన ప్రణాళికతో వ్యవహరించకపోవడం వల్ల కూడా ఏనుగులు జనావాసాల్లో అలజడిని సృష్టిస్తున్నాయి. ఏపీ, తమిళనాడు, కర్ణాటక మూడు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు ఈ ఏనుగుల సమస్య నెలకొని ఉంది. తమ రాష్ట్రంలోకి రావద్దంటూ ఎవరికి వారు ఏనుగులను పక్క రాష్ట్ర అటవీ ప్రాంతంలోకి తోలుతున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర అటవీ సిబ్బంది ఇవి తమ ప్రాంత అటవీ ఏనుగులు కావని వాదిస్తున్నారు. ఏపీ సరిహద్దులోని చిత్తూరు జిల్లాలో కౌండిన్య అభయారణ్యం, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో దట్టమైన బన్నేరుగట్ట అటవీ ప్రాంతం ఉంది. అలానే తమిళనాడు రాష్ట్రంలో కరిమంగళం రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి. ఈ మూడు అటవీ ప్రాంతాలు మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నాయి. ఏనుగుల సంచారం ఈ అటవీ ప్రాంతాల్లోనే అత్యధికం. కర్ణాటకకు చెందిన దట్టమైన బన్నేరుఘట్ట అటవీ ప్రాంతంలో సుమారు 400కు పైగా ఏనుగులు ఉన్నాయి. తమిళనాడు కరిమంగళం అటవీ ప్రాంతంలో 300కు పైగా ఏనుగులు ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో కాస్త తక్కువగా 50 నుంచి 70 ఏనుగులు మాత్రమే ఉన్నాయి. తమ ఏనుగులను తాము గుర్తుపట్టగలం అన్నట్లుగా మూడు రాష్ట్రాల అటవీ సిబ్బంది వ్యవహరిస్తూ ఉంటారు. మంద నుంచి విడిపోయి సరిహద్దు గ్రామాల్లో చెలరేగిపోయే ఏనుగులు తమవి కావంటే తమవి కావని మూడు రాష్ట్రాల అటవీ సిబ్బంది వాదించుకుంటున్నారు. ఇటీవల ఇదే విషయమై ఆంధ్ర, కర్ణాటక అటవీ సిబ్బంది పరస్పరం ఘర్షణ పడ్డారు. తమ జిల్లాలోకి ఏనుగులు పంపవద్దని చిత్తూరు జిల్లా అటవీ అధికారులు కర్ణాటక అటవీ సిబ్బందితో గొడవ పడ్డారు. అవి మీ ఏనుగులే అంటూ కర్ణాటక సిబ్బంది ఎదురుదాడికి దిగారు. బూతులు తిట్టుకుంటూ దాడులకు తెగబడ్డారని సమాచారం. కర్ణాటక స్టాఫ్తో ప్రాబ్లం ఏమంటే అండి, వాళ్ళు యాక్చువల్గా ఈ అనిమల్స్ మనవి కాదు. యాక్చువల్గా మనకైతే ఎలిఫెంట్స్ ఉన్నంత ఫారెస్ట్ లేదు. మన దగ్గర చాలా చిన్న చిన్న ఎన్క్లోజర్స్ ఉండేది. ఇవి జనరల్గా ఈ అక్టోబరు, నవంబరు, డిసెంబర్, జనవరి అనేది మైగ్రేటింగ్ పీరియడ్ అండి. మామూలుగా అనిమల్స్కి, ఎలిఫెంట్స్ ఎస్పెషల్లీ. ఇవి ఒసూరు అక్కడ దగ్గర హైవే క్రాస్ చేసుకొని ఇట కర్ణాటక వైపు రావడం, వాళ్ళు కర్ణాటక వైపు వచ్చిన వాటిని అపోజ్ చేసి అలా తోలకుండా మనకు తోలేస్తున్నారు. ఎవరి జరుగుతూ ఉండేది ఇది. గడిచిన 2-3 ఏళ్లుగా ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అటవీ సిబ్బంది మధ్య ఈ గొడవ సద్దుమణగలేదు. తమ రాష్ట్రంలోకి ఏనుగులు రాకుండా చేయడంలో కర్ణాటక అటవీ సిబ్బంది మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఏనుగుల్ని మళ్లించేందుకు అక్కడి ప్రభుత్వం అటవీ సిబ్బందికి ప్రత్యేక ఎయిర్ గన్లు ఇచ్చింది. తమ ప్రాంతం వైపు వచ్చే అడవి ఏనుగులను వెనుకకు మళ్లించేందుకు ఎయిర్ గన్లతో వాళ్లు కాల్పులు జరుపుతున్నారు. వీటికి భయపడి ఏనుగులు కర్ణాటక అటవీ ప్రాంతంలోకి వెళ్లడం లేదు. చిత్తూరు జిల్లా సరిహద్దు గ్రామాల్లోనే తిరుగుతున్నాయి. దిన్నమ్ముకుండ స్వామి నమ్మిదోళ్ళు నాకు ఎవరు దిక్కు లేదో, మా పంటనంతా రాగి పనిచేయండి, కంప్లీట్గా తినేసింది. మీరు వచ్చి ఏమైనా దాన్ని పరిష్కారం చేయండి స్వామి. నామో వస్తూనే ఉండయి యానికులు ఏరియాకో మా చేనులకో, దాన్ని ఏమైనా తీర్మానం మేము పరిష్కారం చేయండి స్వామి. స్వతహాగానే చిత్తూరు జిల్లా అటవీ సిబ్బందికి కర్ణాటక ప్రభుత్వం తీరు కోపం తెప్పిస్తోంది. గడిచిన 2-3 ఏళ్లుగా గజరాజుల దాడుల వల్ల చిత్తూరు జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఏనుగుల పంట నష్ట పరిహారం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదు. ఏనుగుల దాడులు ఎక్కువైపోయినాయి. రోజు నైట్ ఏదో ఒక పొగరుపల్లకు సంబంధించిన ఏరియాలో ఎక్కడో పక్కన వచ్చి పంటలన్నీ నాశనం చేస్తున్నాయి. పంటలన్నీ కూడా ఇప్పుడు లాస్ట్కి చివరి దశకు వచ్చిన ఇంకా కోత కోసే టైంలో రైతులను కడుపు మంట కాలుస్తూ ఉన్నాయి. కాబట్టి అటవీ శాఖ అధికారులు స్పందించి దాన్ని నిర్మూలించేదానికి రోజు వస్తున్నాయి పోతున్నాయి, కానీ వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు. పర్మనెంట్గా ఎక్కడ బయట తిరుగుతా లేదో, అవి ఇక్కడే తిరుగుతున్నాయి.
కాబట్టి దాన్ని కొంచెం చర్య తీసుకొని దాన్ని ఇక్కడ నుండి ఎక్కడైనా దూరంగా తరిమేయాలనిసి అధికారులను కోరుకుంటున్నారు. అటవీ సిబ్బంది వాదనలు ఇలా ఉంటే మూగజీవాలైన గజరాజులు మాత్రం దిక్కుతోచక తిరుగుతూనే ఉన్నాయి. ఎటు వెళ్లాలో తెలియక పంటల్ని నాశనం చేస్తున్నాయి. గడిచిన 3 నెలలుగా 13 ఏనుగుల మంద, 25 ఏనుగుల మంద, ఈ 200 చిత్తూరు జిల్లా సరిహద్దు గ్రామాల్లోనే తలదాచుకుంటున్నాయి. ఒక్కోసారి పగటిపూట బయటకు వచ్చి జనసంచారంతో అనేక కష్టాలు పడుతున్నాయి. దీంతో రాత్రిపూట చీకటి పడ్డాక అడవిలోకి వెళ్లడానికి నానా తంటాలు పడుతున్నాయి. మూగజీవాల అరణ్య రోదనను 3 రాష్ట్రాల అటవీ అధికారులు అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది.